అధ్యక్ష ఇక పెద్దలు గౌరవనీయులు మా జానాయుడి సభ్యునే ఉన్నారు అధ్యక్ష తిరిగారి అధ్యక్ష నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సార్ దగ్గరికి రోడ్ల గురించి ఫోన్ రోజు లేదు అధ్యక్ష అన్న ఒక రోడ్ ఏ ప్లీజ్ దండం పెడతా సార్ ఏ మా ప్రజలు వాళ్ళు సతాయిస్తున్నారు కానీ ఏం చేశారు మాకు ఇయ్యలే ఎవరు ఎక్కడ ఇచ్చినో ఏమో తెలియదు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష పిఆర్ కానీ ఆర్ఎండ్బి ద్వారా కానీ ఇవాళ 5000 కోట్లు 2 సంవత్సరాల అంటే 10000 కోట్లు ఆర్ఎండ్బి ద్వారా 8000 కోట్లు పిఆర్ ద్వారా బ్రహ్మాండంగా మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు 2 లైన్ల డబుల్ లైన్ రోడ్ అధ్యక్ష ప్రతి మండలం తెలంగాణలో ఉన్న ఎన్ని మండలాలు అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ వేయడం నిర్ణయం జరిగింది అధ్యక్ష అదే కాకుండా ఎన్ని రోడ్లు అయితే రెన్యువల్ కాకుంటున్నాయో దారుణంగా ఉన్నాయి అధ్యక్ష నిజంగా మట్టి రోడ్లు ఉన్నాయేమో అధ్యక్ష నిజంగా బీడీ రోడ్లు చూస్తుంటే చాలా బాధలతో ఉన్న రోడ్ల మీద పోవాలంటే ఇలా మట్టి రోడ్ల మీద ఏమైనా ప్రజలు ఆ మట్టి రోడ్ ఏముంది ఈ బీడీ రోడ్ కంటే చెప్తున్నారు అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతి ఉన్న ప్రతి రోడ్ ఎన్ని కిలోమీటర్ల బీటీ రోడ్ ఉందో అన్ని కిలోమీటర్ల బీటీ రోడ్ రెన్యువల్ చేయడానికి నిర్ణయం చేసిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష అదే కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్లకు ఎక్కడైతే గ్యాప్ ఉందో దాన్ని కూడా 4 లైన్ రోడ్స్ ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్ బిచ్పల్లి నుంచి మెయిన్ రోడ్ నుంచి గ్యాప్ ఉంది అధ్యక్ష ఆ గ్యాప్లన్నీ ఫిల్ చేయడం కోసం ఎన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు ఉంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లకు హైదరాబాద్ కనెక్టివిటీ కోసం 4 లైన్ రోడ్ వేయడం కోసం నిర్ణయం తీసుకుని చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష మీ ద్వారా ఒకటి ముఖ్యమంత్రి గారు లేరు కానీ దయచేసి మంత్రి గారు నోట్ చేసుకోవాలి అధ్యక్ష నేను రికార్డు రావాల్సిన అధ్యక్ష ఎందుకంటే గతంలో ఏదైతే ఆర్ఎండ్బి రోడ్ చేస్తున్న అధ్యక్ష చాలా దారుణంగా ఉన్నాయి అధ్యక్ష ఆర్ఎండ్బి కానీ పిఆర్ కానీ ఇంతకుముందు చేసే ఏదైతే హాట్ మిక్స్ ప్లాంట్ ద్వారా వేసేయో డ్రమ్ మిక్స్ ప్లాంట్ ద్వారా చేస్తున్న అధ్యక్ష దానివల్ల ఆ విటమిన్ కానీ ఆ ఈ మెటల్ కానీ కరెక్ట్ కలవదు అధ్యక్ష ఇవాళ కొత్త టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష బ్యాచ్ మిక్సింగ్ ప్లాంట్ అని వచ్చింది అధ్యక్ష దాని ద్వారా చేస్తే 5 సంవత్సరాలు రోడ్డు బాగుంటుందంటే డెఫినెట్ గా బాగుంటుంది అధ్యక్ష 5 సంవత్సరాలు గీత గీసుకోవచ్చు ఖచ్చితంగా అది చేసుకోవాలని చెప్పి గౌరవ మంత్రి గారు పిఆర్ మంత్రి గారు ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా మరి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష సూచనిస్తున్నా అధ్యక్ష అదేకాకుండా అధ్యక్ష ఇంకా గతంలో ఇంతకుముందు నేను వచ్చిన కొత్త ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రోజు హౌస్ లో అధ్యక్ష ఆ రోజు 2006-05 సుబ్బిరామిరెడ్డి గారు అని ఒకరు టెక్నికల్ అడ్వైజర్ ఉండే అధ్యక్ష నిజంగా చెప్తున్నా అధ్యక్ష నిజంగా ప్రౌడ్ అంటే ఎంత గొప్పదంటే ఆయన వస్తున్నాడు అంటే గజగజలాడేది అధ్యక్ష కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ ఇక ఆయన వచ్చినట్టే ఖచ్చితంగా మా బిల్లు కోసేస్తారని కాంట్రాక్టర్లు భయపడదురు మాకు మేమో ఇష్యూ అయితే కానీ అధికారులు భయపడదురు అధ్యక్ష ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి కానీ నేను మంత్రివర్గం కోరుతా ఉన్న అధ్యక్ష డెఫినెట్గా అలాంటి మంత్రి ఆయన ఏం చేస్తున్నారు అధ్యక్ష కార్ల తక్కెడ్లు బాట్లు జల్లెడ పెట్టుకొని పోతున్నాయి అధ్యక్ష పోతుండే రోడ్డు అవుతుండే ఆ కాంట్రా వేస్తుండే జోకుతుండే తక్కువంటే బిల్లు రాసి చేస్తుండే ఆ క్వాలిటీ వర్క్ లేని అధ్యక్ష ఆ రోజు నేను చెప్తా ఉన్నాను ఇవాళ మంత్రి గారికి నేను చెప్తా ఉన్నాను డెఫినెట్గా అలాంటి ఆఫీసర్ వాళ్ళ మంచోళ్ళను టెక్నికల్ అడ్వైజర్ పెట్టుకొని మరి పారదర్శకంగా మనం 1000 కోట్లు ఖర్చు పెట్టడం ఒక ఎత్తు ఆ రోడ్లు బ్రహ్మాండంగా ఉండేటట్టు కూడా మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను అధ్యక్ష భజన కాదు భజన కాదు అయిన తర్వాత మీకు చెక్క భజన అవుతుంది రవీందర్ రెడ్డి గారు ఫాస్ట్ చెక్క భజన అయితే ఎందుకు పరిచయం అవుతారు చెక్క భజన అవుతుంది 5 తర్వాత మీకు చెక్క భజన అవుతుంది